సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేశారా? దేవరా సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ చేసేలా ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో కొన్ని పరిణామాలు జూనియర్ ఎన్టీఆర్ కు శాపంగా మారుతున్నాయా? ఆ కారణాలతోనే పొలిటికల్ ట్రోలింగ్ జరుగుతోందా? దేవరకు ఎదురవుతున్న కష్టాలేంటి? దేవరపై ఏం ట్రోలింగ్ జరుగుతోంది? యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27 వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా కొన్ని పాటలు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పాటలకు మిశ్రమ స్పందన వస్తూ ఉండగా ట్రైలర్ పై మాత్రం విపరీతంగా పొలిటికల్ ట్రోలింగ్ జరుగుతోంది అంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెండు పార్టీల అభిమానులు దేవరను టార్గెట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవరా ట్రైలర్ ను కొందరు ఆచార్య సినిమాతో పోల్చుతూ ఉండగా మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ గతంలో తీసిన ఆంధ్రావాలా సినిమాను గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ముందెన్నడూ లేని విధంగా దేవరను టార్గెట్ చేసి ట్రోల్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రధానంగా రాజకీయంగా టార్గెట్ చేయడం వల్లే ట్రోలింగ్ ఎక్కువ జరుగుతోందని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తమ అభిమాన స్టార్ ఎన్టీఆర్ సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏపీలో రెండు పొలిటికల్ పార్టీలు కార్యకర్తలు ఈ ట్రోల్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో దేవర సినిమాకు ఇబ్బందులు తప్పవని సందేహం వ్యక్తం చేస్తున్నారు.